Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama. हरे कृष्ण। गोशाला, हरे कृष्ण। గోశాల అంటే పాఠశాల అంటే ఏంటి? పాఠశాల అంటే అర్థం చేసుకుంటే గోశాల అంటే అర్థం అవుతుంది. ఎవరెవరు పాఠశాలకు వెళ్ళలేదు? ఇక్కడ వెళ్ళలేదా? వెళ్ళకుండానే డిప్లొమా వరకు చదివావా? పాఠశాలలు కాదు పాఠశాల, కళాశాల, వధశాల. నువ్వు తప్పించుకున్నావు వధశాల నుంచి. హరే కృష్ణ. గోశాల, శాల అంటే నిలయం, గోవులకు నిలయం గోశాల. శాల పురావస్తు ప్రదర్శనశాల, పురావస్తువులన్నీ అక్కడ ప్రదర్శించబడుతుంటాయి. శాల, శాల అంటే నిలయము, సమూహము అని వస్తుంది. గోశాల కృష్ణ సంబంధంలో చాలా ముఖ్యమైంది. గోశాల ఎలా ముఖ్యమైంది కృష్ణుడికి? గోబ్రాహ్మణయితాయచ. ఇంకా ఇంకెవరు చెప్తారు? గోవింద. గోవింద అంటే అర్థం, గో అంటే ఇంద్రియాలు, గో అంటే భూమి, గో అంటే గోవులు అని వస్తుంది. వేదాలా? వినలేదు ఎప్పుడు. ఉండొచ్చేమండి, నాకైతే తెలియదు. గో అంటే ఇంద్రియాలు, గో అంటే గోవులు కూడా. వింద అంటే గోవింద, గోవులకి ఆనందాన్ని. గోవులకు ఆనందాన్ని ఇచ్చేవాడు గోవిందుడు. ఇంకేం గుర్తొస్తున్నాయి మీకు గోశాల కృష్ణుడికి సంబంధం? చెప్పండి ఫలాందని. నామకరణం చేసింది ముఖ్యంగా, నామకరణం కృష్ణుడికి నామకరణం గోశాలలో చేశారు, గుప్తంగా చేశారు. పిల్లలకి దిష్టి తీయడానికి ఆవు తోక తీసుకొని తగిలిస్తారు. ఉన్న దిష్టి, నరదిష్టి, అదిష్టి, దిష్టి అన్ని పోతాయి. ఇప్పుడు ఆసుపత్రికి వెళ్తారు, సర్వదిష్టి తెచ్చుకుంటారు అక్కడికి వెళ్ళి. లేని పని ఇవన్నీ. అప్పుడు గోవులకు ఎంత మహిమ ఉందో చూడండి. కృష్ణుడు సాధారణంగా పుట్టినరోజు నామకరణం, నామకరణము తర్వాత పుట్టినరోజు ఇటువంటివి ఎటువంటి వాళ్ళ మధ్య జరుపుకోవాలని చూస్తారు చెప్పండి? ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య జరుపుకోవాలనుకుంటారా, లేకుంటే ఆప్త బంధువులు, ఆప్త మిత్రులు ఉంటారు వాళ్ళ మధ్య జరుపుకోవాలనుకుంటారా? మీరు ఎవరు జరుపుకోలేదు కాబట్టి అర్థం కావట్లేదు కదా. హరే కృష్ణ. పుట్టినరోజు తర్వాత వివాహము, నామకరణం, గృహప్రవేశం ఇటువంటి వాటికి ఎవరిని ఆశిస్తారు ఎక్కువ మీరు? హరే కృష్ణ. గృహప్రవేశం ఎప్పుడు చేయలేదా మీరు? ఎవరికి ఇల్లు లేవు ఇక్కడ, ఇల్లు లేవు మీ అన్ని గుళ్ళు కాబట్టి మీకు అర్థం కాదు. గృహప్రవేశం ఏంది, మాది గృహమే లేదు కదా, మాది గుడి కదా, సరేలే. కానీ చాలా చాలా సన్నిహితమైన వాళ్ళ మధ్య జరుపుకోవాలనిపిస్తుంది నామకరణం కానీ పుట్టినరోజు ఇటువంటివి. కృష్ణుడు నామకరణం ఎక్కడ చేపించుకున్నాడు? అది ఎవరున్నారు గోశాల్లో? దాని నుంచి అర్థం చేసుకోవచ్చు ఎంత సన్నిహితమా. ప్రణామ మంత్రంలో కూడా ముందేమొస్తుంది? బ్రాహ్మణ, గోబ్రాహ్మణ హితాయచ. గోవులు ఉన్నాయి, గో బ్రాహ్మణ హితాయచ. కాబట్టి దేవాది దేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వచ్చి గోశాలలో నామకరణం చేపించుకున్నాడు.
గోవుల యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది ఈ ప్రపంచానికి, మానవ సమాజానికి చూడొచ్చు. స్వయం కృష్ణుడు, బలరాముడు, వాళ్ళ లీలలు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి. బలరాముడి చేతిలో ఏముంటుంది? నాగలి. ఏం చేస్తారు నాగలితో? పొలం దున్నుతారు. పొలం దున్నాలంటే ఏం కావాలి? ఎద్దులు కావాలి. ఎద్దులు కావాలంటే ఆవులు, ఎద్దులు, దూడలు. సో గోపాల, గోపాల్ పేర్లోనే ఉంది గోపాల్. తర్వాత గోపికలు అంటే, గోపి అంటే గోపి, గోపికలు కదా, గోపిక. స్త్రీలు ఎవరైతే ఆవుల యొక్క ఆలన పాలన చూసుకుంటుంటారో గోపి అంటారు. పురుషులు అయితే గోప అంటారు, గోప గోపి. చిన్నపిల్లలు అయితే గోపబాలురు అంటారు, గోపబాలురు. బృందావనం మొత్తం బృందావనం. బృందావనంలో పర్వతం ఏంటి? గోవర్ధన. దాంట్లో కూడా ఏం పేరుంది? గోవులకి ఆనందాన్ని ఇచ్చేది గోవర్ధన పర్వతం. ఏ విధంగా ఆనందాన్ని ఇస్తుంది గోవులకి? మంచి రకరకాల సువాసనతో కూడిన గడ్డి, మంచి నీళ్లు అన్ని కూడా ఆవులకి సరఫరా చేస్తుంది గోవర్ధన పర్వతం. గోవర్ధన, గో వర్ధన, వర్ధన అండి. గో సంపద పెరుగుతూ ఉంటుంది ఆ పర్వతం మీద ఆధారపడితే. నందమహారాజు వాళ్ళు సమావేశమయ్యి ఇక్కడ ఇక్కడ అసురుల దాడి ఎక్కువ అవుతుంది అనేసి బృందావనకు వెళ్ళాలని. ఎక్కడి నుంచి ఎక్కడికి? గోకులం నుంచి. గోకులంలో కూడా పేరేముంది అక్కడ? గో కులం. కులం అంటే సమూహం. గోకులంలో జన్మ తీసుకున్నాడు అంటే యశోదమ్మ అక్కడ ఉండింది ముందు, నందమహారాజు యశోదమ్మ. అక్కడ అసురుల దాడి ఎక్కువ అవుతుందని చెప్పి బృందావనం గోవర్ధన పర్వతం చూసి అక్కడ నిలబడ్డారు. మన గోవులకి చాలా చక్కటి సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. గోవర్ధన పర్వతము మంచి ఆసరాన్ని ఇస్తుంది, మన గోవులు వర్ధిల్లుతాయి అని. గోవులు వర్ధిల్లాలి. వర్ధిల్లడం అంటే దినదినాభివృద్ధి, దినదినాభివృద్ధి జరగలేదు. సో కృష్ణుడు, బలరాముడు అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నారు గోవర్ధన పర్వతం దగ్గర. గోవులకి చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి. మన దురదృష్టం ఏంటి, గోవులకి సౌకర్యాలు లేవు ఎక్కడ. కుక్కలకు సౌకర్యాలు ఇస్తున్నారు, గోవుల్ని వదిలేశారు అన్నమాట. చాలా దుర్భాగ్యమైన పరిస్థితి. ఆవు పేడ అసలు గోశాల అడుగు పెడితేనే అదొక మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆవు పేడ, పేడ నుంచి వచ్చే వాసన, గోమూత్రం నుంచి వచ్చే వాసన. గోవుల దగ్గర ఉన్నా చాలు మానసిక సమస్యలన్నీ పోతాయి. అంటే గోవుల దగ్గర ఉంటే, గోవులకు చిన్న చిన్న సేవ చేసుకుంటూ గోవుల దగ్గర సమయం గడిపితే చాలు, మనకి ఎంత ఆందోళన ఉన్నా కూడా పోతుంది. ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది.